हाय फ्रेंड्स टेक्निकल गोड़चारी चैनल की स्वागत। सो फ्रेंड्स मन को टापिक एसएमडी इंडक्टर्स। सो एसएमडी इंडक्टर्स मन तेसबोना इंत मुझे वीडियो इंडक्टर गुरी तेसको इंडक्टर वर्किंग टोटल इंडक्टर प्रिंसिपल अंत इंत मुझे वीडियो तेसको वीडियो एसएमडी इंडक्टर्स मेद कोड्स आधार वीट कैलकुलेट अने दाने वीडियो सो एसएमडी इंडक्टर्स लाइट इपड़े व्हाट इज एन इंडक्टर। An inductor, also called a coil, choke, or reactor, is a passive two-terminal electrical component that stores energy in a magnetic field when the electric current flows through it. अंटे इंडक्टर गुंडा करंट फ्लो अयेटप्पुडु दीनिलो एनर्जी अनेदी ए विधंगा स्टोर अवुद्दि अंटे मैग्नेटिक फील्ड लो दीनिलो एनर्जी स्टोर अवुद्दि। दीनिनि कॉइल अनोच्चु, चोक अनोच्चु, रियाक्टर अनोच्चु। इंडक्टर नि इंडक्टर योक्क सिंबल इदि, दीनि ఎల్లని అక్షరం చూ చూపిస్తారు। మన అసెంబ్లీ ఇండక్టర్స్ అయితే బోర్డ్స్ మీద ఈ విధంగా ప్లేస్ చేసి ఉంటాయి। అలాగే ఇండక్టర్ యొక్క యూనిట్స్ ఏంటంటే హెన్రీ అన్నమాట। सो ఇక్కడ మీరు చూస్తే చాలా టైప్స్ ఆఫ్ ఇండక్టర్స్ అయితే ఉన్నాయి। ఇవి మన అసెంబ్లీ టైప్స్ ఆఫ్ ఇండక్టర్స్ ఇవి, వీటి మీద ఈ విధంగా కోడ్స్ అనే ఉంటాయి। సో ఈ కోడ్స్ ని ఎలా కాలిక్యులేట్ చేయాలి అనేదైతే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం। సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ఇండక్టర్స్ యొక్క కోడ్స్ ఇవి। సో ఇక్కడ మీరు చూస్తే ఈ విధంగా మన అసెంబ్లీ ఇండక్టర్స్ అయితే మన బోర్డ్స్ లో ఉంటుంటాయి। सो ఇక్కడ మీరు చూడండి ఇండక్టర్స్ లో మనకి 4R7 1R1 అలాగే 200H 820K 470 ఇలా మన ఇండక్టర్స్ మీద కోడ్స్ అయితే జనరల్ గా ఉంటుంటాయి। సో ఇప్పుడు ఇందులో ఇంతకు ముందు మనం అసెంబ్లీ రెసిస్టర్స్ గురించి చెప్పుకున్నాం, అలాగే కెపాసిటర్స్ గురించి చెప్పుకున్నాం। అందులో కూడా మనకి 3 డిజిట్ గాని 4 డిజిట్ గాని ఉందనుకోండి। 3 డిజిట్ లో అయితే ఫస్ట్ రెండు డిజిట్స్, అలాగే థర్డ్ది మల్టిప్లైర్, అదే 4 డిజిట్ లో అయితే ఫస్ట్ మూడు డిజిట్స్, లాస్ట్ది మల్టిప్లైర్. సో ఈ విధంగా అయితే మనం అసెంబ్లీ రెసిస్టర్ లో చెప్పుకున్నాం, అసెంబ్లీ కెపాసిటర్ లో కూడా చెప్పుకున్నాం। ఏదైతే మల్టిప్లైర్ వాల్యూ ఉందో, మల్టిప్లైర్ లో మనకి 0 ఉంటే నో వాల్యూ, 1 ఉంటే 10 అంటే 10, అదే 2 ఉంటే 100, 3 ఉంటే 1000, 4 ఉంటే 10000, ఈ విధంగా అయితే మనం అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది ముందు వీడియోస్ లో అయితే చూశారు। ఇప్పుడు ఎగ్జాంపుల్ కి ఇక్కడ 102 ఉంది అనుకోండి। సో వీటిని నార్మల్ గా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు, కానీ మనం SMD ఇండక్టర్ క్యాలిక్యులేటర్ అని మీరు నెట్ లో టైప్ చేస్తే ఇలా వస్తాయి క్యాలిక్యులేటర్స్। సో ఈ క్యాలిక్యులేటర్స్ వస్తే ఇక్కడ మనం ఈ క్యాలిక్యులేటర్ లో అయితే చూడండి, మనకి ఇండక్టర్ అనేవి మైక్రో హెన్రీ, మిల్లీ హెన్రీ, హెన్రీస్ లో ఉంటాయి। సో ఇక్కడ మనకి కోడ్, सो ఈ కోడ్ అంటే మనకి ఇక్కడ 102 కదా, దాని మీద కోడ్। సో 102 అని ఇక్కడ మనం 102 అని मन इक टाइप 1000 मिली माइक्रो हेनरी वच्चिंदि, अदे मन मिली हेनरी कन्वर्ट चेस्ते 1 मिली हेनरी अन्नमाट, अदे हेनरी कन्वर्ट चेस्ते 0.001 हेनरी। सो ई 102 कोड अनेदि मन माइक्रो हेनरीस लो चूस्ते 1000 माइक्रो हेनरी, 102 अंटे माइक्रो हेनरीस लो मनं कोलुस्तां। सो ई 1000 माइक्रो हेनरी एंदुकंटे फस्ट 1 ई 2 अनेवि डिजिट्स, ई 2 अनि उंदि कदा, ई 2 मनकि इक्कड वाल्यू अन्नमाट 100 वाल्यू, अंटे 2 इक्कड उंडंटे 100 अन्नमाट, इंटू 100। सो इंटू 100 चेस्ते मनकि एं वच्चिंदि 10 इंटू 100 मनकि 1000 वच्चिंदि कदा। सो ई विधंगा अन्नमाट, सो ई विधंगा मनं कोड्स नि क्याल्क्युलेट चेयोच्चु। सो अदे विधंगा इक्कड मीरु चूडोच्चु, इंतकु मुंदु वीडियो लो कूडा मीकु चेप्पानु, इक्कड आर अनि उंदि कदा, आर मन कोड लो सेंटर लो उन्ना लेदा लास्ट लो उन्ना फस्ट लो उन्ना ए विधंगा उंटदनि, इक्कड 3R3 अनि उंदि कदा, ई 3R3 नि कोड नि मनं इप्पुडु चूद्दां। 3R3 अंटे 3.3 అన్నమాట, ఇక్కడ r ఉంది అంటే 3.3 మైక్రో హెన్రీ, అదే మనం మిల్లీ హెన్రీ లోన హెన్రీ లో కూడా మనం వీటిని కన్వర్ట్ చేసుకోవచ్చు। సో మనకి 3R3 అంటే 3.3 అన్నమాట, అదే r మనం స్టార్టింగ్ లో పెడితే 0.33 అవుద్ది, ఇదే r మనం స్టార్టింగ్ లో పెడితే 0.33, అదే r మనం లాస్ట్ లో పెట్టాం అనుకోండి r 0 వాల్యూ షో చేస్తది కాబట్టి మనకు 33 హెన్రీ అనేది వస్తది। సో ఈ విధంగా కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చని మనం SMD కెపాసిటర్స్ లో అలాగే SMD రెసిస్టర్స్ లో మనం అయితే తెలుసుకున్నాం। ఇండక్టర్స్ ని హెన్రీస్ లో కొలుస్తారు కాబట్టి యూనిట్స్ తో ఇవి మైక్రో హెన్రీసా, మిల్లీ హెన్రీసా, హెన్రీసా అని మనం చూస్తాం। సో ఇండక్టర్ క్యాలిక్యులేషన్ అయితే మీకు అర్థమైంది, 3 డిజిట్ ఉంటే ఎలా, 4 డిజిట్ ఉంటే ఎలా అని। సో అదే విధంగా ఇలా 4 డిజిట్ ఉండనుకోండి, 2234K అనేది 4 డిజిట్ కాదు, ఎందుకంటే అదే ఇక్కడ మనకి
2, 2, 3 ఆర్ ఉందనుకోండి, అక్కడ మనకి జీరో వాల్యూ షో చేస్తుంది. అలా కాకుండా ఏదైనా లెటర్ ఉందనుకోండి, ఇక్కడ ఇక్కడ 3 డిజిట్ కదా, ఇక్కడ 4th మనకి లెటర్ ఉంటే ఇది మనకి టాలరెన్స్ అనమాట. ఈ ఇండక్టర్ యొక్క టాలరెన్స్, ఈ 4th డిజిట్లో ఏదైతే లెటర్ ఉందో ఆ లెటర్ అనేది యొక్క టాలరెన్స్. సో ఇలా ఈ లెటర్ని ఒగ్గిగా 3 డిజిట్లు ఉన్నాయి కదా. సో 1st డిజిట్, 2nd డిజిట్, 3rd మల్టీప్లేయర్. ఇప్పుడు మేము చెప్పాను కదా ఎలా ఈ మల్టీప్లేయర్ వాల్యూస్తో చేయాలని చెప్పేసి. ఈ 4th లెటర్ ఉంది కదా, ఈ లెటర్ అనేది మనకి టాలరెన్స్ అనమాట. సో ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ 150K అని ఉంది, అదే 220K, 470K, 820K, 100J, అలాగే 100M అని ఉన్నాయి కదా. ఇది మనకి 4 డిజిట్ కాదు, అంటే లాస్ట్ది మనకి టాలరెన్స్ అనమాట. అదే కెపాసిటర్లో లాస్ట్ ఏదైనా లెటర్ ఉందంటే అది మనం దాని తాలూకా వోల్టేజ్ అని చెప్పాం కదా. ఇండక్టర్లో అయితే లాస్ట్ ఉండే లెటర్ అనేది టాలరెన్స్. ఈ టాలరెన్స్లో మనకి ఆర్ అనే లెటర్ అయితే ఉండదు. ఇక్కడ చూడండి, ఈ లాస్ట్లో ఉండే లెటర్ సింబల్ ఈ దీని తాలూకా టాలరెన్స్ వాల్యూ ఇది. సో BCSDFGKLMNV అనేసి ఇలా లెటర్స్ ఉన్నాయి కదా, ఈ లెటర్స్ అయితే ఉంటాయి కానీ దీంట్లో ఆర్ అనే లెటర్ ఉండదు. ఆర్ అనే లెటర్ ఎందుకంటే మనకు పాయింట్ షో చూపిస్తుంది కాబట్టి, అంటే జీరో వాల్యూని షో చేస్తుంది కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే బి కానీ సి కానీ ఎస్ కానీ డి కానీ ఉన్నాయంటే దీనికి టాలరెన్స్ అనమాట. టాలరెన్స్ అంటే మనకి ఇప్పుడు ఒక సర్క్యూట్లో మనం ఒక ఇండక్టర్ పోయింది, దానికి బదులుగా ఇంకొక ఇండక్టర్ మనం వేయాలంటే, ఇప్పుడు 100J అనే ఇండక్టర్ ఉంది, 100J అంటే ఇక్కడ జే వాల్యూ అంత మనకి, ఇక్కడ చూడండి జే వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ 5%. ఇక్కడ 100J అంటే 100 కంటే తక్కువ ఉన్న వాల్యూ ఏదైనా దొరికింది అనుకోండి, అంటే 5%, 100 కంటే 5% తక్కువ ఉన్న వాల్యూ ఇండక్టర్ దొరికినా, 100 కంటే 5% ఎక్కువ ఉన్న వాల్యూ ఇండక్టర్ దొరికినా మనం దాంట్లో యూజ్ చేయొచ్చు. సో వీటికి టాలరెన్స్ అనేవి ఎక్కువగా యూజ్ అవుతాయి అనమాట, ఈ టాలరెన్స్ అనేవి. సో ఇప్పుడు మనం మన క్యాలిక్యులేటర్లో ఈ టాలరెన్స్ని కూడా ఎలా చెక్ చేయాలనేది ఇప్పుడు మనం ఈ క్యాలిక్యులేటర్లో చూద్దాం. SMD క్యాలిక్యులేటర్లో చూడండి, ఇక్కడ SMD క్యాలిక్యులేటర్లో ఇప్పుడు మనం ఈ టాలరెన్స్ని చెక్ చేద్దాం. టాలరెన్స్ మనం ఏం చూసాం, 220K అని ఒక ఇండక్టర్ని చూసాం. 220K అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, 220K లో 1st మనకి క్యాలిక్యులేటర్ కొడితే ఇక్కడ చూడొచ్చు 220, ఇక్కడ జీరో ఉంది కదా, జీరో అంటే మల్టీప్లైయర్ జీరో కాబట్టి 22 వస్తుంది, 22 మైక్రో హెన్రీ వచ్చింది. ఈ కేకి ఇక్కడ చూడవచ్చు టాలరెన్స్ ప్లస్ ఆర్ మైనస్ 10% అనమాట. అదే లాస్ట్లో మనం ఎం అనే లెటర్ను పెట్టామనుకోండి, ఎం అనే లెటర్ను పెట్టి క్యాలిక్యులేట్ చేస్తే ప్లస్ ఆర్ మైనస్ 20%. అదే మనం జే అనే లెటర్ను పెట్టి క్యాలిక్యులేట్ చేస్తే ప్లస్ ఆర్ మైనస్ 5%. ఇలా ఇక్కడ ఏదైతే టేబుల్ ఉందో, ఇక్కడ ఏదైతే టేబుల్ ఉందో, ఈ టేబుల్లో బి కానీ సి కానీ ఉంటే ఇలా ఉన్నాయి కదా, ఈ ఏదైతే టాలరెన్స్ వాల్యూ ఉన్నాయో ఆ టాలరెన్స్ వాల్యూ అనమాట. అది మన క్యాలిక్యులేటర్లో కానీ మనం జనరల్గా అయినా చూసైనా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇప్పుడైతే ఇండక్టర్స్ మీద ఉండే కోడ్ ఆధారంగా ఎలా క్యాలిక్యులేట్ చేయాలని అర్థమైంది, అలాగే ఈ లాస్ట్ లెటర్ దీని టాలరెన్స్ అనేది అర్థమైంది. సో ఇప్పుడు ఇండక్టర్ టెస్టింగ్. సో మనం మొబైల్ బోర్డ్స్లో కానీ, ల్యాప్టాప్ బోర్డ్స్లో కానీ, డెస్క్టాప్ బోర్డ్స్లో కానీ మనం ఇండక్టర్స్ని చూస్తాం కదా, వీటిని ఎలా టెస్ట్ చేయాలంటే, సో ఫస్ట్ వీటికి టెస్టింగ్ మనం 3 టైప్స్ చూసుకున్నాం. 1, ఇండక్టర్ ఓపెన్ అయిపోయేటప్పుడు ఏమొస్తుంది, అలాగే ఇండక్టర్ షార్ట్ అయిపోతే ఏమవుద్ది, అలాగే ఇండక్టర్ ఓకేలో ఉంటే ఏమవుద్ది. ఇండక్టర్ ఓకే ఉందనుకోండి, ఓకే ఉంటే ఇండక్టర్ అనేది మనకి బీప్ సౌండ్ చూపిస్తుంది. ఎందుకంటే ఇండక్టర్ అనేది ఒక కాయిల్ కాబట్టి, ఇంటర్నల్గా ఒకే వైర్లో ఒక కాయిల్ లాగా చుట్టూ ఉంటుంది కాబట్టి ఇండక్టర్ మనకు ఓకే కండిషన్లో బీప్ సౌండ్ చూపిస్తుంది. అదే రెసిస్టర్ అయితే మనకి బీప్ సౌండ్ చూపించకూడదు, అది జీరో వాల్యూ రెసిస్టర్ అయితే మనకు బీప్ సౌండ్ చూపిస్తుంది, నార్మల్ రెసిస్టర్స్ అయితే బీప్ సౌండ్ చూపించవు. కానీ ఇండక్టర్ ఏ ఇండక్టర్ అయినా సరే మనకి బీప్ సౌండ్ చూపిస్తుంది, అది మనకి ఓకే కండిషన్లో. సో ఇండక్టర్ ఓపెన్ అయిపోయేటప్పుడు ఏం చూపిస్తుంది, ఇండక్టర్ ఓపెన్ అంటే దాని లోపల ఉండే ఒక కాయిల్ ఉంటుంది కదా, లోపల ఏదైనా హీటింగ్ వల్ల కానీ దేని వల్ల కానీ బోర్డులో ఇండక్టర్ తాలూకా కాయిల్ అనేది ఓపెన్ అయిపోయింది అనుకోండి. ఓపెన్ అయిపోతే నో బీప్ అనమాట. మనం మల్టీమీటర్తో బజర్ మోడ్లో పెట్టి, మల్టీమీటర్ని మనం కంటిన్యూటీ మోడ్లో పెట్టి చెక్ చేస్తున్నప్పుడు ఇది నో బీప్, ఎటువంటి బీప్ సౌండ్ చూపించదు అనమాట ఇండక్టర్. అదేవిధంగా బీప్ ఆన్ ఆఫ్ బీప్ అనమాట, వచ్చి వెళ్ళడం మనం ఇలా ఆ ఇండక్టర్ మీద మనం చెక్ చేస్తున్నప్పుడు బీప్ సౌండ్ రావడం పోవడం, రావడం పోవడం అంటే లోపలుండే తెగిన ఇండక్టర్ అనేది దానికి టచ్ అవుతుంది అనమాట. సో అలా కూడా మనకి ఓపెన్ కండిషన్లో ఇండక్టర్స్ మనకు చెక్ చేస్తాం. సో ఇండక్టర్ షార్ట్ అయ్యేటప్పుడు మనం ఎలా చెక్ చేయాలి, సో ఇండక్టర్ షార్ట్ అయ్యేటప్పుడు దీని డిఫరెన్స్ ఎలా ఉంటుంది అంటే, మల్టీమీటర్ని మనం రెసిస్టెన్స్ మోడ్లో పెడతాం,
రెసిస్టెన్స్ మోడ్లో పెట్టేటప్పుడు ఏ ఓంలో అయినా మీరు సెట్ చేయొచ్చు. సెట్ చేసి ఈ రెండు పోల్స్ని ఒకదానికొకటి కనెక్ట్ చేసి చూస్తారు కదా, చూసేటప్పుడు ఎంత ఓమ్స్ అయితే వస్తుందో ఈ రెండు ప్రోబ్లు కనెక్ట్ చేసేటప్పుడు వచ్చే ఓమ్ వాల్యూ కంటే ఈ ఇండక్టర్ చెక్ చేసేటప్పుడు వచ్చే ఓమ్ వాల్యూ అనేది ఎక్కువ రావాలి. ఇండక్టర్ని చెక్ చేసేటప్పుడు వచ్చే ఓమ్ వాల్యూ ఎక్కువ వస్తే ఇండక్టర్ ఓకే, లేదు దానికంటే తక్కువ వచ్చింది అంటే ఇండక్టర్ షార్ట్ అయింది అనమాట. సో ఈ విధంగా వీటిని మనం టెస్ట్ చేయొచ్చు. సో ఈ వీడియోలో అయితే మీకు టోటల్గా అర్థమైంది అనుకుంటున్నాను ఎస్ఎండి ఇండక్టర్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా యూజ్ అవుతాయి అని చెప్పేసి, వీటిని ఏ విధంగా టెస్ట్ చేయొచ్చు అనే దాని గురించి కూడా తెలుసుకున్నారు. అలాగే ఎస్ఎండి ఇండక్టర్స్ మీద ఉండే కోడ్స్ ఆధారంగా వీటిని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనే దాని గురించి కూడా మీరు తెలుసుకున్నారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.